తీసుకుంటున్నారు ఒక వేరే పక్షంగా ఉంది కానీ దాని అధికార పార్టీని ప్యాకేజ్ స్టార్ వాళ్ళ దగ్గర డబుల్ తీసుకున్నారు కాబట్టి పొగుడుతున్నారు అంటున్నారు 100% అండి ఇది ప్యాకేజ్ స్టార్ అనే ఒక నింద వేసిన ఏ ఒక్కడు కూడా నిరూపించే దమ్ము ధైర్యం లేని వ్యక్తి ఒక వ్యక్తి సౌమ్యతని ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిలో కొన్ని గుణాలు ఉంటాయి అవి పొగుడుతారు సర్వసాధారణంగా అధికారంతో ఇప్పుడు నిజంగా మంచిని మంచిని చెప్తాం ప్రతిపక్షం అయితే 24 గంటల తిట్టాలని రూల్ ఏం లేదు మరి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే ముందు మాకు ఏమన్నా ప్యాకేజ్ ఇచ్చారా మేము అప్పుడప్పుడు ఆయన మంచోడని చెప్తుంటే లేకపోతే ఒక ప్యాకేజ్ తీసుకుని పని చేయాలంటే మీరు కూడా ఇవ్వండి ప్యాకేజ్ అధినాయకుడు అమ్ముడుపోతాడేమో చూడండి కొనగలగండి మీరు మీ స్థాయికి కొనగలగండి సో ఈ రోజు మాటలు ఎవడైనా మాట్లాడతాడు పని ఎవరూ చేయలేని పరిస్థితిలో 4.5 సంవత్సరాలు రాష్ట్రానికి రాజధాని లేదు పోలవరం లేదు 2.5 లక్షల మందిని 5000 చిల్లరకి వాలంటీర్లా తీసేసి జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటూ ఈరోజు ప్యాకేజ్ స్టార్ అంటే 2014లో ఆయన గెలుపుకి నాంది అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్క పదవి కూడా ఆశించలేదండి అతను రాష్ట్ర భవిష్యత్తుకి పాటు పడతాడన్న ఉద్దేశంతో వదిలేశారు తర్వాత విడిగా పోటీ చేశారు అదంతా వేరే విషయం మన అందరికీ తెలిసింది ఈ రోజు పొత్తులు తొత్తులు అధినాయకుడు మాట్లాడతారు మధ్యలో మన స్థాయికి మనం మాట్లాడుకోకూడదు అదే రకంగా ప్యాకేజ్ స్టార్ అని నింద వేస్తే నాగబాబు గారు అడిగారు ఎవడరా ప్యాకేజ్ ఇచ్చింది యంత్రా ప్యాకేజ్ ఇచ్చింది వచ్చి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఏంటి అటువంటి అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తికి ఈ రోజుకి బిడ్డల డిపాజిట్లు క్యాన్సిల్ చేసి మాత్రమే మంగళగిరిలో ఆఫీస్ ని లాంచ్ చేశారు సో ఇటువంటి నా ఇంధనమే నా సినిమా అంటున్నా నిజంగా ప్యాకేజ్ తీసుకుంటే కాలు మీద కాలేసుకుని కూర్చొని రాజకీయం చేయాలి చూద్దాం అంటే ఇప్పటికైతే మీకు ఏ రూట్ లో వెళ్ళాలో ఆంక్షలు కూడా ఉన్నాయి ఇంకా కాసేపట్లో పిక్చర్ క్లారిటీ వస్తుంది అబ్బి పిక్చర్ బాకీ హే చూద్దాము పిలిమానికిరావు గారు ఏంటి కంక్లూడింగ్ ఏం చెప్తారు అసలు